బిల్లు కాలవాపనతో బాధపడుతున్నారా? సిరలవాపు వ్యాధి కావచ్చు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అమరావతి రాజధాని కోసం కేటాయించిన భూములు ఏ స్త్రీలో ఉన్నటువంటి 268 ఎకరాలను సిఆర్డీఏ ఆగ మేఘాలపైన పర్మిషన్స్ ఇచ్చేసింది అమ్మకానికి, ఏంటి దీని వెనకాల ఉన్న మర్మం అన్న విషయాలతో షేర్ చేసుకోవడానికి అమరావతి జేఏసీ అధ్యక్షురాలు కమ్మంపాటి శిరీష ఉన్నారు. శిరీష గారు నమస్తే. నమస్తే అండి. అలాగే సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. మేడం, ఈ ఆగమేఘాల మీద పర్మిషన్స్ ని ఎలా చూస్తుంది జేఏసీ? జేఏసీ ఒక్కటి మాత్రమే కాదండి, ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలు నిజంగా ఈ రోజు చాలా మానసిక వ్యధకు గురవుతున్నారండి. కారణం, పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తాము అన్నటువంటి ఒక బూచి మా పేదల యొక్క బలహీనతలతో రాజకీయ క్రీడ ఆడడం చూసి నిజానికి ఇక్కడ ఉన్న నిరుపేద రైతులు కానివ్వండి, అసలు ల్యాండ్ లెస్ పీపుల్ కానివ్వండి, చాలా ఆవేదనతో ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ అమరావతి రైతులు గతంలో పొలాలు ఇచ్చినప్పుడే సిఆర్డీఏ చట్టంలో 5% భూమిని నిరుపేదలు ఎవరైతే స్థలం లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కేటాయించడం. అంటే R3 జోన్ అనేది ఒకటి ఉందండి. R3 జోన్ లో గనక 1700 ఎకరాలలో అనే అంటే సుమారు 200,000 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వచ్చు. అది కూడా ఎవరైతే అమరావతి నిర్మాణాల కోసం వలస వస్తూ ఉంటారో రాష్ట్ర నలుమూలల నుండి వాళ్ళ కోసము, ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్న నిరుపేదల కోసం. ఈ విషయాన్ని గాలి కొదిలేసి ఏదైతే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కోసం కేటాయించారో R5 జోన్ అని వీళ్ళు ఇప్పుడు చెబుతున్నటువంటి ప్రదేశం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కోసం కేటాయించింది. అంటే నిరుపేదలకి, కాస్త కూస్త చదువుకున్న యువతకి ఉపాధి అవకాశాలు, జీవనోపాధి దొరికేటువంటి ప్రదేశం అది. అలాంటి చోట పరిశ్రమలు తీసుకొచ్చి పెట్టకుండా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళ పొట్ట కొట్టి వాళ్ళకని మధ్య పెట్టి సెంటు స్థలం మీకు అక్కడ ఇస్తున్నాము అనటంలో అంతరార్థం ఏంటనేది ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు అందరూ ఆలోచిస్తున్నారు. ఇకపోతే కృష్ణా గుంటూరులోనే ఉన్నటువంటి నిరుపేదలు ఒక 48,000 మందిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం వల్ల అంతరార్థం ఏంటి అనేది ప్రజలందరికీ అర్థమవుతుంది. ఎందుకు అంటే ఆయన ఇక్కడ ఓటింగ్ శాతం పెంచుకోవడానికి, రెండవది అమరావతి మాస్టర్ ప్లాన్ నిర్వీర్యం చేయడానికి, అమరావతిని ఆర్థికంగా డెవలప్ అవ్వకుండా ఉండడానికి ఆ ప్రదేశంలో ఇస్తున్నారు. ఇకపోతే వీళ్ళు అధికారంలోకి రావడానికి ముందు అమరావతి రాజధాని ఉంటుంది, బ్రహ్మాండంగా డెవలప్ చేస్తామని అమరావతి మీద అప్పుడు రాజకీయ క్రీడ ఆడారు. ఇప్పుడు చూసుకుంటే అమరావతి భూములు వీళ్ళకి అవసరమైనప్పుడు అమరావతి భూములు తనఖా పెట్టడానికి కావాలి. ఇప్పుడు చూసుకుంటే గనక నిరుపేదల బ్రతుకులు, నిరుపేదల బ్రతుకులతో వీళ్ళు చెలగాట వాడుతున్నారండి. నిజంగా ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజల మీద, లేదంటే ఇక్కడ కృష్ణా గుంటూరు జిల్లా ఉన్న పేద ప్రజల మీద అంత ప్రేమ ఉంటే ఈయన సెప్టెంబర్ లో కాపురం విశాఖపట్నంలో పెడతానన్న అర్థం ఏంటి? అంటే నిరుపేదలు 48,000 మందిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం, ఈ పేద ప్రజలు బడుగు బలహీన వర్గాల రాజధాని ఏదైతే ఉందో అమరావతి ప్రాంతం అంటే దళిత రాజధాని, పేదలు నిరుపేదలు ఉన్న ఏరియాల్లో నేను ఉండకూడదు అనే కదా, ఇక్కడ 48,000 మందికి ఇక్కడ ఇళ్ల స్థలాలు, ఈయన మాత్రం పోయి పరిపాలనా రాజధాని విశాఖ అని చెప్పి అక్కడ లగ్జరీగా ఆయన బ్రతుకుతారు. అంత ప్రేమే ఈయనకుంటే వీళ్ళందరికీ కూడా విశాఖపట్నంలో ఇవ్వమనండి 5 సెంట్ల స్థలం, ఒక్కొక్కరికి 1 సెంట్ కాదు, వాళ్ళకి జీవనోపాధి కూడా దొరుకుతుంది, హ్యాపీగా బ్రతుకుతారు. హైకోర్టు ఉత్తర్వులతో శరవేగంగా పనులు జరుగుతున్నాయి, ఒక్కసారిగా లేఅవుట్ల మ్యాప్లు గీసేస్తున్నారు, కలెక్టర్లు యుద్ధ ప్రాతిపదికన స్థలాల కేటాయింపులకు లిస్టు కూడా తయారు చేస్తున్నారు. ఈ స్థాయిలో వాటిని అడ్డుకోవడానికి మీ వల్ల అవుతుందా? కోర్టు పరిధిలో తుది తీర్పుకు లోబడి ఉంటుంది అని కోర్టు క్లియర్ గా చెప్పిందండి. మేము ఎప్పుడు కూడా కోర్టులను గౌరవిస్తాము, అలాగే సుప్రీం కోర్టులో పిటిషన్ వేయడం కూడా జరిగింది. కాబట్టి కోర్టు తీర్పుకి మేము గౌరవించి మేము సంయమనం పాటిస్తున్నామండి. అన్నిటికి మించి పేదలకు మేము వ్యతిరేకం కాదు. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర, ఇక్కడ ఉన్నటువంటి పేదలకు రైతులకు మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి అమరావతి రైతులు పేదలకు వ్యతిరేకం అని ఏదో చూపించి ఏదో చేయాలన్న విధ్వంసానికి పూనుకుంది. కానీ అటువంటి ప్రయత్నాలు మేము తిప్పికొడతాము. ఎవరైతే ఇక్కడ ఇళ్ల స్థలాలకు పేర్లు ఇచ్చారో వాళ్ళందరికీ కూడా తెలియజేస్తాం మేము. ఎందుకంటే వాళ్ళ యొక్క జీవితాలతో, బడుగు బలహీన వర్గాల బ్రతుకులతో వీళ్ళు రాజకీయ క్రీడ ఆడుతున్నారు. నిజంగా వాళ్ళ మీద అంత ప్రేమ ఉంటే కృష్ణా గుంటూరు ప్రాంతం ఎక్కడైతే వాళ్ళు ఉన్నారో అక్కడ వాళ్ళున్న ప్రదేశంలో వాళ్ళకి 5 సెంట్ల స్థలం ఇవ్వమనండి, వాళ్ళ ఇళ్లకి లోన్ ఇవ్వమనండి, అలాగే ఆ లోన్ లో నుండి కూడా సబ్సిడీ ఇవ్వమనండి. వాళ్ళ కోసం వాళ్ళ వెనక మేముంటాము, వాళ్ళ కోసం మేము ఫైట్ చేస్తాము. నిజంగా ప్రభుత్వం అలా గనక ఇస్తే సపోర్ట్ చేయడానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాము. ఇదే అంశంపైన సుప్రీంకోర్టులో ఒక వారంలో వాయిదా ఉంది. ఈలోపే కమిషనర్ ఆగ మేఘాల మీద పర్మిషన్స్ ఇచ్చేయడం, 268 ఎకరాలను ఐడెంటిఫై చేసేయడం, అమ్మకానికి పెట్టేయడం, సో ఓవరాల్గా
దీని వెనకాల అంటే నేను ఇందాక మీకు స్టార్టింగ్ లో అడిగిన నా ఇంట్రోలో కూడాను చాలా క్లియర్ గా ఉంది ఏంటి మీరు ఇందాక రాజకీయ క్రీడ అన్నారు రాజకీయ క్రియతో పాటు క్రీడతో పాటు ఇక్కడ వ్యూహాలు ఏమన్నా ఉన్నాయి అంటారా ఖచ్చితంగా ఒకటి పేద ప్రజల్ని మభ్యపెట్టడం రెండోది అమరావతి ప్రాంతాన్ని ఆ డెవలప్ చేయకుండా ఉండడం నిజంగా వాళ్ళకి ఇళ్ల స్థలాలు రాజధానిలో ఇళ్ల స్థలాలు ఇస్తాము అనే మాట వాళ్ళ మీద అంత ప్రేమ ఉంటే అమరావతి నవనగర నిర్మాణం చేయమనండి ఏదైతే R3 జోన్ ఉందో ఈ చుట్టుపక్కల అంతా కూడా డెవలప్ అయి ఉంటుంది కాబట్టి R3 జోన్ లో 1700 ఎకరాలు ఉన్నాయండి 1700 ఎకరాల్లో 2 లక్షల మందికి ఇవ్వమనండి మేము కాదనట్లేదు అసలు డెవలప్మెంట్ అంటే ఏమీ లేకుండా ఒకవైపు ఎడారి శ్మశానం అంటారు ముంపు ప్రాంతం అంటారు అసలు కరగట్ రోడ్డు తప్ప ఏమీ లేదంటారు నడవడానికి రోడ్లు లేవంటారు నీళ్లు లేవంటారు ఏమీ లేవంటారు మళ్ళీ అక్కడే రాజధానిలో పేదలు ఉండకూడదని వీళ్ళు క్వశ్చన్ చేస్తారు నిజంగా వాళ్ళ మాటల్లో వాళ్ళకన్నా ఒక క్లారిటీ ఉండండి కానీ వాళ్ళ క్లారిటీ లేకపోవచ్చేమో లేదు ప్రజల్ని మేము మా మాటలతో మభ్యపెట్టొచ్చు అని అనుకోవచ్చేమో కానీ ప్రజలు ఇదంతా అర్థం చేసుకుంటున్నారు ఇది నిజానికి ముమ్మాటికి రాజకీయ క్రీడ అన్నిటికీ మించి అమరావతి విధ్వంసానికి చేస్తున్నటువంటి కుట్ర మూడవది ఏదైతే వీళ్ళు చేస్తున్న అక్రమ కేసులు ఏవైతే జరుగుతున్నాయో ఇప్పుడు జరుగుతున్న కేసులు ఏవైతే ఉన్నాయో వీళ్ళు చేసిన అక్రమాల మీద జరుగుతున్న కేసును తప్పుదోవ ప్రజల్ని మభ్యపెట్టించడానికి డైవర్షన్ చేయడానికి కూడా వన్ ఆఫ్ ద పాయింట్ అండి అంతేకాని వీళ్ళు ఇళ్ల స్థలాలు పేదల్ని ఏదో రాజధానిలో చూడాలనుకున్నారు టిట్కో గృహాలు ఇవ్వమనండి టిట్కో గృహాలు ఆల్రెడీ 5400 మంది కేటాయించి ఉన్నాయి అవి ఎందుకు ఇవ్వట్లేదు వాళ్ళకి వీళ్ళు అధికారంలోకి రాకముందు సార్ 1 రూపాయికి ఇల్లిస్తామన్నారు అవి ఎందుకు ఇవ్వడలేదు మేమేం ఇళ్ల స్థలాలకు మేము వ్యతిరేకం కాదండి డెవలప్ చేసి ఇళ్ల స్థలాల కోసం కేటాయించిన స్థలంలో ఇళ్ల స్థలాలు ఇవ్వమనండి 1 సెంట్ కాదు 5 సెంట్లు ఇవ్వమని చెప్పి మేము అడుగుతున్నాము ఈ విధంగా గనక ప్రభుత్వం చేయకుండా ఒంటెద్దు పోకలే పోతే మేము న్యాయస్థానాల్లోనూ పోరాటం చేస్తూనే ఉన్నాము ఇకపై రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఒక తాటి మీదకు తీసుకొచ్చి ఈ రాజకీయ క్రీడ ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారో కుట్ర ఆ కుట్రని పటాపంచలు చేసి మా దళిత బడిద బహుజన వర్గాల జీవితాలతో ఆడుకుంటున్న జగన్మోహన్ రెడ్డికి తప్పకుండా రాబోయే కాలంలో బుద్ధి చెప్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నామండి ఒకవైపు సుప్రీంకోర్టులో కేసు నెక్స్ట్ వీక్ వాయిదా ఉన్నప్పటికీ ఆగా మేఘాల మీద 268 ఎకరాల ఐడెంటిఫికేషన్ అంతేకాకుండా వాటి నమ్మకానికి సిద్ధపడుతున్నటువంటి ప్రభుత్వం కేవలం రాజకీయ క్రీడగా చూస్తోంది ఆడుతోంది వీని వెనకాల భారీ కుట్ర కూడా దాగుంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తూ అది ఓటు బ్యాంకుగా మార్చుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తోందని శిరీష గారు విమర్శిస్తున్నారు ఓవరాల్గా దీనిపైన న్యాయస్థానాలు తొందరగా ఒక తుది తీర్పు పేదలకు అనుకూలంగా ఇస్తే బాగుంటుందన్న ఆశాభావం కూడా వ్యక్తం చేస్తున్నారు థ్యాంక్ యూ శిరీష గారు థ్యాంక్ యూ అండి